దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ పీక్ స్టేజ్ కు చేరింది. భారత్ పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. టీమిండియాకు సపోర్ట్ గా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. ఇక మ్యాచ్ కు వర్షం రాకుండా చూడాలని మొక్కుకుంటున్నారు. భారత్ మ్యాచ్ ప్యాకేజ్ పై బాగలింగంపల్లిలోని స్పాట్ లైట్ క్రికెట్ అకాడమీ నుంచి నరేందర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. మరికొద్దిసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. మ్యాచ్ అంటే ఒక మ్యాచ్ కాకుండా యుద్ధంలా చూస్తుంటారు. ఇలాంటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం బాగలింగంపల్లిలోని స్పాట్లైట్ క్రికెట్ అకాడమీలో ఉన్నాం. మనతో పాటు ప్లేయర్స్తో పాటు స్పోర్ట్స్ అనలిస్టులు కార్తిక్ అండ్ షోయబ్ ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే, హాయ్ సార్, మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇది చాలా ఎమోషనల్ మ్యాచ్ అని చెప్పచ్చు మనము. లైక్ అంటే ఇండియా పాకిస్తాన్ ఎప్పుడూ ఒక ఎమోషన్స్తో కూడుకున్న మ్యాచ్ ఇది. సో లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ వన్ సైడ్ మ్యాచ్, ఇది డెఫినెట్లీ టూ సైడ్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ చాలా అన్ప్రెడిక్టబుల్ టీమ్, సో ఎప్పుడు ఎలా ఆడతారో కూడా తెలియదు. సో మనం చూసాం వాళ్ళు ఇంగ్లాండ్తో ఎలా ఆడారో చూసాం, ప్లస్ మళ్ళీ వెస్టిండీస్తో కూడా ఎలా ఆడారో కూడా చూసాం. అంటే వాళ్ళకి చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు. సో డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతోంది. అండ్ బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్ అనుకున్నాం, బట్ బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టీమ్. సో ఇవాళ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మ్యాచ్లా కాకుండా ఒక యుద్ధంలా చూస్తారు రెండు దేశాల మధ్య. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సార్, డెఫినెట్గా ఇది యువత మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. మరి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి యువత, అదేవిధంగా యువత అనే కాదు మరి మొత్తం భారత జట్టు, దేశ వరల్డ్కి సంబంధించిన వాళ్ళు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఎందుకంటే ఒక యాషెస్ సిరీస్ తర్వాత మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని ఒక మెయిన్ మ్యాచ్గా ఇక్కడ చూపించే అవకాశం ఉంది కాబట్టి. సో దీనిపైన చాలా ఏమంటారు హ్యాట్స్ కూడా వస్తున్నాయి ఇండియా పాకిస్తాన్ మధ్యలో కాంట్రవర్సీస్, దీని మీద? ఎస్, మన వింగ్ కమాండర్ మరి అభినందన్ మీద ఒక చాయ్కప్ టీకప్ మీద ఒక కామెంట్ యాడ్ రావడం అయితే మనం చూసాం. అది నిజంగా వాళ్ళ హేయమైన చర్య అని చెప్పాలి, మరి హేయమైన చర్యకి పరకాష్ట అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించిన మరి ఇప్పటివరకు సానియా మీర్జా కూడా స్పందించింది, అదేవిధంగా పూనం పాండే కూడా స్పందించింది మరి డీకప్ ద్వారా. సో అదొకట మంచి పరిణామమే. బట్ ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ ముందుకు వచ్చి మరి వాళ్ళు కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా ఇచ్చినప్పుడే మరి వాళ్ళు కాస్త తగ్గే అవకాశం ఉంది. బట్ ఏదైతే యాడ్ ఉందో యాడ్లో మరి చీప్ ట్రిక్స్ ప్లే చేసేసారు. ఏదైతే మన వింగ్ కమాండర్ ఎంత ధైర్యంగా మరి అక్కడ ఆన్సర్ చేశారో మనం చూసాం. బట్ కాకపోతే వీళ్ళు యాడ్లో ఏ విధంగా చూపించారంటే ఐఎమ్ నాట్ సపోజ్ అంటే ఏదో బెదిరిస్తున్నట్టుగా, ఏదో బెదిరినట్టుగా, ఏదో తగ్గి చూపిస్తున్నట్టుగా అక్కడ వింగ్ కమాండర్ చూపించారు. అది హేయమైన చర్య కానీ చూడాలి. మనతో పాటు ప్లేయర్స్ ఉన్నారు, మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయరు. ఇంకా రోహిత్ శర్మ పైన ఇంకా కొంచెం ప్రెజర్ ఉంటుంది ఓపెనింగ్గా. ఇంకా శిఖర్ ధవన్ ఇంజూర్ అయినారు, ఇంకా కేఎల్ రాహుల్ ఎట్లా ఆడారు చూడాలి. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కదా, దీని మీద మీ ఇంట్రెస్ట్? ఇది మనము 6 ఇయర్స్ నుంచి మనమే గెలిచాము. ఇది 6 ఇయర్స్ 6 మ్యాచెస్ మనమే విన్ అయ్యాము. డెఫినెట్లీ కంపల్సరీ ఇండియానే ఈ మ్యాచ్ విన్ అవుతుంది. మన బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. కంపల్సరీ మనం చేజింగ్ కూడా ఎవ్రీ టైం మనం చేజింగ్ విన్ చేసాము. కంపల్సరీ ఇండియా విన్ అవుతుందని, కంపల్సరీ డెఫినెట్లీ విన్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఇండియా. సో అక్కడ అమీర్ కూడా రాణిస్తున్నాడు కదా, ఏంటి బౌలింగ్లో అమీర్ కూడా? నేను బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం అయితే ఇది మనకు 6 మ్యాచెస్ కంపల్సరీ మనం విన్ అయ్యాం. సెమీస్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, బిఫోర్ కానీ కంపల్సరీ విన్ అయ్యాం. కంపల్సరీ డెఫినెట్లీ ఇండియా విన్. థ్యాంక్ యూ. మ్యాచ్ గురించి ఎలా ఇంట్రెస్టింగ్ ఉందా, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? రైవల్రీ టీమ్స్ కాబట్టి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా రెండు టీమ్స్ బాగున్నాయి, సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇస్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ కాంటెస్ట్ బిట్వీన్ ద టూ నేషన్స్. ఇట్స్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్ మ్యాచ్ బికాస్ యూ కెన్ నాట్ సే హౌ పాకిస్తాన్ ప్లేస్. ఇట్ ఆల్వేస్ ప్లేస్ డిఫరెంట్లీ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ అండ్ అండర్ ప్రెషర్ ఆల్సో దే ప్లే డిఫరెంట్లీ. బట్ ఇండియా ఇస్ ఆల్వేస్ అ స్ట్రాంగ్ టీమ్. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాటింగ్ పాకిస్తాన్తో పోల్చుకుంటే మన ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఎలా ఉంది? ఇండియా బ్యాటింగ్ వచ్చే లోపల మనకి అంటే సో మంచి కాంబినేషన్ శిఖర్ ధవన్, రోహిత్ శర్మ. సో లైక్ ఇప్పుడు శిఖర్ ధవన్ ఇంజురీ అవ్వటము ఒక రకంగా ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. బట్ అగైన్ మనకి ఇంకొక స్పెషలిస్ట్ ఓపెనర్ ఉన్నాడు, కేఎల్ రాహుల్. ఒకటే ఛాలెంజ్ ఏముంటుందంటే ఇనీషియల్గా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కాంబినేషన్ కుదరటం ఒకటి ఛాలెంజ్. బట్ ఒక్కసారి కుదిరిందా, ఇద్దరు చాలా టెరిఫిక్ బ్యాట్స్మెన్స్, ఇద్దరు చాలా బాగా స్టాండ్ ఇచ్చి చాలా మంచి రన్స్ చేయగలుగుతారు. ఫస్ట్ డౌన్ మనకు తెలిసిందే విరాట్ కోహ్లీ ఎలాంటి బ్యాట్స్మెన్ అనేది. తర్వాత నాకు తెలిసినంత వరకు ఫోర్త్ డౌన్ మనకి ఎప్పుడు ఆ ఫోర్త్ సెకండ్ థర్డ్ డౌన్ ఫోర్త్ డౌన్ అనేది ప్రాబ్లము.
సో అక్కడ నాకు తెలిసినంత వరకు ఇవాళ విజయ్ శంకర్కి ఛాన్స్ ఇస్తారు, ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడు ఉన్నాయి కాబట్టి తనకు ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత ధోని హార్దిక్ పాండే వీళ్ళు తీసుకునేలాగలుగుతారు గేమ్ని ముందరికి. సో ఆ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అట్లా ఉంది. తర్వాత చోలపల బౌలింగ్ డిపార్ట్మెంట్లో మనం చూస్తున్నాం భువనేశ్వర్ కుమార్ ఎలాంటి బౌలింగ్ చేస్తున్నాడు, చాలా మంచి యావరేజ్తో చేస్తున్నాడు. యాక్చువల్గా రెండు మ్యాచెస్ చూస్తే నాకు తెలిసి 4.5-4.7 రన్ రేట్తో బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. భువనేశ్వర్ ఎట్లాంటి బ్యాట్స్మెన్ బౌలర్ అనేది మనకు తెలుసు, అంటే ఇనీషియల్ ఓవర్స్లో ఎలా చేస్తున్నాడు, డెత్ ఓవర్స్లో ఎలా చేస్తున్నాడో మనం చూస్తున్నాము. స్పిన్నర్స్కి వచ్చే లోపల చాహల్ కుల్దీప్ యాదవ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు, మిడ్ ఓవర్స్లో మంచి రన్స్ ఆపుతున్నారు. సో ఈ ఓవరాల్గా చూస్తే చాలా మంచి టీం ఉంది. ఫీల్డింగ్లో కూడా మన వాళ్ళు చాలా మంచి రన్స్ సేవ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే నాకు తెలిసినంతవరకు చాలా స్ట్రాంగ్ టీమ్గానే ఉంది, కాన్ఫిడెంట్ టీమ్గా ఉంది, యునైటెడ్ టీమ్గా ఇండియా అయితే ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దయిన తర్వాత పేసర్లకు అంతగా ప్రాక్టీస్ చేసే ఛాన్సెస్ రాలేదు మన ఇండియన్ బౌలర్స్కి. సో దీనిపైన ఎలా ఉండబోతుంది, అంటే వితౌట్ ప్రాక్టీస్ ఈరోజు డైరెక్ట్ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది? ఇక్కడ ఇండియన్స్ బౌలర్స్ దగ్గర మరి ఒక కన్సిస్టెన్సీ అనేది ఉంది. మరి చూస్తున్నాం మనం గత రెండు మ్యాచ్లో ఏ విధంగా ఆడారో, మరి మూడో మ్యాచ్లో ప్రాక్టీస్ లేదు నేనైతే ఒప్పుకుంటాను దాని గురించి. బట్ అవకాశం అయితే వీళ్ళు వర్ణుడు అక్కడ కర్ణించలేదు కాబట్టి మరి వీళ్ళకు ప్రాక్టీస్ చేసే అవకాశం రాలేదు. బట్ ఒక కన్సిస్టెన్సీ అయితే వీళ్ళు కంటిన్యూ ఉంటుంది, ఫామ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. బట్ ఈరోజు మరి ముగ్గురు పేసర్లతో భారత్ జట్టు ఆడించే అవకాశం ఉంది. మరి కుల్దీప్ యాదవ్ని రిజర్వ్ బెంచ్కి పరిమితం చేసి ఆ ప్లేస్లో మరి షమిని తీసుకుని ఆడించే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే అక్కడ నాటింగ్హామ్లో మరి వెదర్ ప్రభావం చూపుతుంది కాబట్టి ఒక సీమర్స్కి అనుకూలం చెప్పొచ్చు. మరి మంచి స్వింగ్ సాధించగలిగినటువంటి బౌలర్ ఎవరైతే ఉన్నాడంటే మరి భువనేశ్వర్తో పాటు డెఫినెట్గా షమి ఉండే అవకాశం. ఇటు మ్యాచ్ మీద చాలామంది హోప్స్ ఉన్నాయి, అలాగే చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు లైక్ ఫార్మర్ ప్లేయర్స్. ఇప్పుడు ఇంజమాముల్ హక్ కూడా మీరు ఫైనల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన ఇండియా మీద అంతరం గెలవాలి అంటున్నారు. సో దీని మీద ఎలా? ఇది యూజువల్గా ఎవ్రీ సీజన్ ఎవ్రీ ఎడిషన్కి అయ్యే ట్రెండే ఇది. అంటే ఇవాళ ఇంజమాముల్ హక్ అన్నాడు, తర్వాత అంత ముందర ఒకసారి రమీజ్ రాజా అన్నాడు 2011లో, తర్వాత 2015లో ఒకసారి అన్నారు, తర్వాత 1999లో అన్నాడు. సో ఇది అనేది యూజువల్ ట్రెండ్. ఇప్పుడు ఇందాక అడ్వర్టైజ్మెంట్ క్వశ్చన్ వేశారు, సో అది కూడా సేమ్, అంటే అడ్వర్టైజ్మెంట్స్ రావటము లేకపోతే ఇలాంటి సెటైర్లు వేయటము ఇట్లాంటివన్నీ యూజువల్ ట్రెండ్. అంటే మనం ఆస్ట్రేలియాతో ఆడితే మైండ్ గేమ్ ఉంటుంది, పాకిస్తాన్తో ఆడితే ఎమోషనల్ గేమ్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్తో ఆడేటప్పుడు ఇట్స్ మోర్ లైక్ ఇమోషన్స్ మాట్లాడతాము, అందరు ఇమోషన్సే మాట్లాడతారు. సో డెఫినెట్లీ నాకు తెలిసి అది పెద్ద సీరియస్గా తీసుకునే విషయం కాదనుకుంటున్నాను. ఎమోషన్స్ వల్ల ప్లేయర్ల మీద ఎలాంటి ఒత్తిడి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? యా డెఫినెట్గా ఒత్తిడి అయితే ఏ ప్లేయర్ మీద ఉండదు. మరి కోహ్లీ ధోని రీసెంట్గా చెప్పారు మరి ఈ టాపిక్స్, మరి చాయ్ కప్ ది ఇన్సిడెంట్ అయితే జరిగిందో మరి వారి దగ్గరికి వెళ్తే మాత్రం ఎస్ మేమైతే ఇంట్రెస్టెడ్గా లేదా వినలేదు, లైట్ తీసేసుకోండి అన్నట్టు ఒక వాళ్ళ హావభావాలు మనం చూసాం. అయితే మొత్తంగా కాంట్రవర్సీ అనేది ప్రతి మ్యాచ్లో చేయడం కంటే వేరు. మరి ప్లస్ ఈ పర్టికులర్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే డెఫినెట్గా కాంట్రవర్సీకి ప్రధాన పాత్ర ఉంటుంది ఇక్కడ. సో మరి దానికి తిప్పికొట్టాలంటే డెఫినెట్గా సెలబ్రిటీస్ ముందుకు రావాలి, దాని గురించి అటాక్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఓకే థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా రెండు టీంల పర్ఫార్మెన్స్ బాగానే ఉండబోతుంది, అయితే వర్షం పడుతుందా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. వర్షం పడకుండా ఉండాలి అని చాలామంది కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.